हेलो फ्रेंड्स, वेलकम टू डेली किचन डेली मेनू। ई रोज नेनु चेयबोयेदि बगर राइस गोंगूर मटन करी अंडी। అయితే దీనికి కావాల్సిన ఐటమ్ అండి ఈ గోంగూర। నేను ఇలాగా ఒక 300 గ్రాములు నేను మటన్ తీసుకున్నానండి, దానికి ఒక 4 కట్టలు వేస్తాను। అంటే ఇది ఒకసారి పులుపు చూసుకుని మనం ఒకళ్ళ పేస్ట్ చేసిన తర్వాత అది ఎక్కువైతే గనక కొంచెం తగ్గించేసుకుందాం। అయితే మిగిలిన ఇంగ్రీడియన్స్ అన్ని ఒకసారి చూద్దామా। ఇదిగోండి 300 గ్రాములు నేను మటన్ తీస్తున్నానండి। పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసేసుకొని పెట్టుకున్నాను అన్నమాట। 300 గ్రాములు కదండి, కొంచెం గ్రేవీ అది బా రావాలని చెప్పి, గోంగూర కది ఫ్లేవర్ అది బా పట్టాలి కదా అని చెప్పి నేను ఎక్కువ తీసుకున్నాను చూడండి। ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గోంగూర మొత్తం కూడా పేస్ట్ చేసేసాను। ఉడకబెట్టేసి దాన్ని మిక్సీలో బాగా ఇలాగా మెత్తగా చేసుకున్నాను అన్నమాట। ఇది వచ్చి మసాలా పౌడర్ చేసుకున్నానండి। మీకు ఒకవేళ దీనిది కావాలి, రెసిపీ ఎంత కావాలి అంటే మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో నేను ఇస్తాను చూడండి। సాల్ట్, కారం, పసుపు, మరి చేసే విధానం అంతా చూద్దాం చేసుకోండి। ప్రెజర్ పాన్ పెడుతున్నానండి, మటన్ కదండి ఇది కొంచెం బా మెత్తగా ఉడికితేనే బాగుంటుంది, అందుట్లో ఇంకా గోంగూర కూడా పులుపు, సో అందుకని మనం ప్రెజర్ కుక్కర్ వాడుకుంటేనే మనకు తొందరగా ఉడుతుందన్నమాట। ఓకే, మరి ఆయిల్ వేసాను చూడండి, ఫోర్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి, ఎన్వి ఐటెం కాబట్టి నేను ఆయిల్ వేస్తున్నాను ఇలాగా చూసారా ఆయిల్। ఇది బాగా వేడెక్కిన తర్వాతే మనం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి, బాగా వేడెక్కాలి కొంచెం, నూనె బాగా వేడెక్కిపోయింది। నేను ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు మూడు కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ ఖచ్చితంగా రావాలండి, అందుకని మూత వేసి పెట్టేస్తాను అన్నమాట। నేను ఇప్పుడు వేసిన అన్నీ కూడానండి ఈ మెజర్మెంట్కి సరిపడగా వేస్తున్నా। మీకు పర్ఫెక్ట్గా కావాలంటే మాత్రం నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వేస్తానండి, మీరు దాన్ని ఫాలో అవ్వండి, ఖచ్చితంగా చెప్తున్నాను ఈ విషయం మాత్రం। సాల్ట్, పసుపు వేసానండి, ఇది ఇక్కడ నేను తీసుకున్న కొలతలకు మాత్రం తీసుకున్నా, మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టినప్పుడు మాత్రం పర్ఫెక్ట్ కొలతలు ఉంటాయండి, మీరు ఎంత ఐటెం తీసుకుంటున్నారు దానికి ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారనే విషయం కూడా నేను క్లియర్గా మీకు చెప్తాను, అది ఫాలో అవ్వండి। ఇక్కడ నేను వేసినప్పుడు నాకు వీలుగా ఉన్నట్టుగా నాకు అంచనా కొద్ది కూడా ఒక్కోసారి పడతా ఉంటాయి, దీన్ని పెద్దగా మీరు ఇది చేయకండి, జస్ట్ బాగా అబ్జర్వ్ చేయండి, వాచ్ చేయండి। గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిందండి చూసారు కదా, ఇప్పుడు నేను బాగా వేగిపోయింది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తానండి చూసారా, 2 స్పూన్లు వేస్తున్నాను, ఇంకొకసారి బాగా తిప్పుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2-3 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటానండి। అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఫ్రై అయితేనే ఆ ఫ్లేవర్ మంచిది వస్తుంది, అప్పుడు టేస్ట్ బాగుంటుందండి, అలా వెంటనే మాత్రం ఏది వేయకూడదు, అంటే చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా సరే। ఈ మటన్ ముక్కలని నేను శుభ్రంగా అంతా కూడా బాగా క్లీన్ చేసుకుని సాల్ట్, పసుపు వేసిన వాటర్తో బాగా కడిగి పెట్టానన్నమాట। ఇప్పుడు దీన్ని వేగిపోయింది కదా, ఇప్పుడు వేసేస్తున్నానండి మొత్తం। ఇలా ఫ్రై అవుతూ ఉంటుంది బాగా, ఇలా దగ్గర దగ్గర ఎలా అయినా ఒక 15 మినిట్స్ ఈ నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయేలాగా వాటర్ వస్తుందండి, ఇప్పుడు ఆ నీళ్ళన్నీ కూడా ఎగిరిపోయేలాగా మనం కొంచెం అటు సిమ్ కాదు అలాగా ఫుల్ ఫ్లేమ్ కాకుండా కొంచెం మీడియంలో పెట్టేసి వదిలేసేయాలన్నమాట। 5 మినిట్స్ అయ్యిందండి ఇప్పటికి, నేను ఇప్పుడు కారం వేస్తున్నాను చూడండి,
కారం కూడా దీనికి ఎక్కువే పడుతుందండి ఎందుకంటే పులుపు కదా గోంగూర అందుకని మనం కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇంకా నేను మసాలా పౌడర్ కూడా వేస్తానండి అందుకని చెప్పి 2½ స్పూన్లు వేసాను చాలా వరకు దగ్గరగా వచ్చేసిందండి ఇప్పుడు నేను గోధుమ గోంగూర అంతా కూడా పేస్ట్ చేసి పెట్టున్నాను కదా ఇది వేసేస్తానండి ఇలా వేసిన తర్వాత బాగా కలిపేసుకొని ఇలా కలుపుకోవాలండి బాగా కొంచెం ఎక్కువ కలిపేసుకొని ఇది కూడా 2 నిమిషాలు మొత్తం కలిపి ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ పోయాలి అన్నమాట ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ పాన్ మూత పెట్టేసుకొని విజిల్ పెట్టేయాలండి విజిల్ పెట్టిన తర్వాత కూడా ఒక 3 విజిల్స్ ఖచ్చితంగా రావాలండి అప్పుడే మటన్ ఉడుకుతుందన్నమాట వాసన చూడండి 1½ గ్లాస్ వాటర్ పోసేసానండి ఇది బాగా కలిపేసి ఇప్పుడు నేను దీంట్లో మసాలా పౌడర్ కూడా వేసేసి విజిల్ పెట్టేస్తానండి ఇంకా ఈ మసాలా పౌడర్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తున్నాను నేను ఇప్పటివరకు ఇచ్చిన ప్రతి వీడియోలో కూడా నేను ఓన్ గా ప్రిపేర్ చేసినవేనండి ఇది హోమ్ మేడ్ వేర్ని కూడాను చూసారా ఇలా కలిపేసా కలిపేసి మనం విజిల్ పెట్టేసామంటే బాగా ఉడికిపోయి ఆయిల్ పైకి తేలుతుందండి అప్పుడు మనం ఆఫ్ చేసుకోవచ్చు అన్నమాట చూసారా క్యాప్ పెట్టేసి నేను విజిల్ పెట్టానండి ఇప్పుడు 3 విజిల్స్ వస్తే సరిపోతుంది మరి ఫుల్ ఫ్లేమ్ కాకుండా కొంచెం మీడియం లో పెట్టుకున్నాను 3 విజిల్స్ వచ్చేసినండి నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అయితే ఈ గోంగూర మటన్ అన్నదండి వైట్ రైస్ కన్నా కూడా స్పెషల్ గా తినాలి అంటే మాత్రం కొంచెం మసాలా రైస్ లాంటిది ఏదైనా అయితే బాగుంటుంది అలా అని మరీ ఎక్కువగా మసాలా రైస్ ఎక్కువ తినే కన్నా దీనిలో కూడా కొంచెం కారం ఉప్పు అన్నీ కూడా ఎక్కువ పడతాయి ఎందుకంటే పులుపు ఉంది కదా అని దాన్ని లెవెల్ చేసుకోవడం కోసమని కొంచెం ఉప్పు కొంచెం కారం జనరల్ గా వేసిన దానికంటే కొంచెం ఎక్కువ వేస్తాం అందుకని చెప్పి ఇది బగార్ రైస్ అయితే చాలా బాగుంటుందండి బగార్ రైస్ అయితే మరీ హెవీగా కాకుండా లైట్ లైట్ గా వేసుకొని చేసుకుంటాం నేను ఇప్పుడు అది చూపిస్తున్నాను చూడండి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బాస్మతి రైస్ అండి నేను ఈ బాస్మతి రైస్ ఎప్పుడైనా సరే మనం ఒకసారి 2 సార్లు బాగా కడిగేసి పెట్టాలండి దానిలో ఉన్న స్టార్చ్ అంతా పోతే కనుక అప్పుడు మనకు పొడి పొడిలాడితే వస్తుంది అనమాట అన్నం మెతుకులు ఇది మసాలా దినుసులన్నీ ఇలా వేసానండి చూడండి ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకున్నా పచ్చిమిర్చి ఇవి కూడా పొడవుగా కట్ చేసుకున్నాను నెయ్యి పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ క్యాప్సికం క్యారెట్ సాల్ట్ అంతేనండి చాలా సింపుల్ అన్నమాట నెయ్యి ఒక 3 స్పూన్స్ వేస్తున్నాను నేను అదిగోండి కొంచెం వేడెక్కగానే మనం ఈ మసాలా దినుసులు ఉన్నాయి కదా బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా ఇవి చూడండి దాల్చిన చెక్క ఇలా విరుపుకొని వేసేస్తున్నా జాపత్రి లవంగాలు అన్నీ కూడా వేస్తున్నానండి ఇలాచీ కూడా వేస్తానండి ఇలాచీలు కూడా ఇలా వేస్తానండి అన్నీ కూడా దంచుకోవడం అలా ఏం చేయలేదండి పచ్చి పచ్చివి నేను అలా వేస్తాను అనమాట కొంచెం ఫ్రై చేసుకొని దీనిలో ఆనియన్ వేసేస్తాను పచ్చిమిర్చి కూడా వేస్తున్నాను రైస్లో అండి నెయ్యి మాత్రమే వేసాను ఆయిల్ వేసేది అంత బాగుండదు నేను అందుకని ఇప్పుడు 3 స్పూన్స్ వేసింది మొత్తం కూడా నేను నెయ్యే వేసానండి ఇప్పుడు ఆనియన్ ఫ్రై అయిపోయింది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను అనమాట అల్లం వెల్లుల్లి ఎప్పుడు కూడానండి మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి అల్లం వెల్లుల్లి రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీ తీసుకుంటారు అలా కన్నా కూడాను కొంచెం ఇలాంటి బిర్యానీ ఫ్లేవర్స్ ఏమైనా బాగుండాలి అంటే మాత్రం ఇంకా మీరేం చేస్తారంటే అల్లం 1 వంతు అయితే 2 వంతులు వెల్లుల్లి వేయండి చాలా బాగుంటుంది ఆ టేస్ట్ ఒకసారి ట్రై చేయండి మీరు క్యాప్సికము క్యారెట్ తీసుకున్నానండి అలాగే ఇది పుదీనా కూడా వేసేసానండి ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటా
salt వేసానండి salt 1 teaspoon full పట్టేస్తుందండి కానీ నేను తగ్గించి వేస్తున్నాను ఎందుకంటే కర్రీలో వేసుకుంటాం కదా కొంచెం తక్కువైతే బాగుంటుందండి ఈక్వలైనా బాగోదు ఎక్కువైనా బాగోదు ముక్కలన్నీ వేసేసానండి అవి ఫ్రై అయినే నేను రైస్ వేసానండి రైస్ వేసినాక కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు కొంచెం వేపుకోండి वन अंड हाफ ग्लास रईस दी वाटर नैन थ्री ग्लास पोयी टू अंड हाफ पोस्ना बासमती कदा कुछ पलग बहुत वाटर वेसकना नैन इपड़ो 20 मिनट्स सिम अला उड़कीन मध्य मध्यसारी मन कल बहुत रेडी अंगार रईस मर दी सर्विंग बउल सर्व चेसा कर्री रेडी अमन इंका सर्व चंद చూసారు కదా గుమగుమలాడే బగార్ రైస్ గోంగూర మటన్ కర్రీ రెడీ అండి మరి ఈ వీడియో యొక్క అభిప్రాయాన్ని లైక్స్ అండ్ కామెంట్ రూపంలో కింద తప్పనిసరిగా మీరు తెలియజేయండి మరి నా మరిన్ని వీడియోస్ కోసం మీరు తప్పనిసరిగా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థాంక్యూ